ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము ఎఫస్సులో ఉన్న సంగపు దూతకు ఇలాగు వ్రాయము ఏడు నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని ఏడు దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేనెరుగుదును నీవు దుష్టులను సహింపలేవనియో అపోస్తలలు కాకయే తాము అపోస్తలమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియూ నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియూ నేనెరుగుదును అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకుని మారుమనస్సు పొంది ఆ మొదటి క్రియలను చెయ్యుము అట్లు చేసి నీవు మారుమనస్సు పొందితేనే సరి లేని ఎడల నేను నీ వద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును అయితే ఈ ఒకటి నీలో ఉన్నది నికోలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినునుగాక జయించువానికి దేవుని పరదేశిలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును స్మృనలో ఉన్న సంగపు దూతకు ఇలాగు వ్రాయము మొదటివాడును కడపటివాడునయుండి మృతుడై మరలా బ్రతికినవాడు చెప్పు సంగతులేవనగా నీ శ్రమను దరిద్రతను నేనెరుగుదును అయినను నీవు ధనవంతుడవే తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేనెరుగుదును నీవు పొందబోవు శ్రమలకు భయపడుకుము ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు పది దినములు శ్రమ కలుగును మరణము వరకు నమ్మకముగా ఉండుము నేను నీకు జీవకిరీటమిచ్చేదను సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు గాక జయించివాడు రెండవ మరణము వలన ఏ హానియూ చెందడు పెర్గములో ఉన్న సంగపు దూతకు ఇలాగు వ్రాయము వాడి అయిన రెండంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేవనగా సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేనెరుగుదును మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నాయందు విశ్వాసి అయ్యుండి నన్ను గూడ్చి సాక్షి అయిన అంతిపయనువాడు వాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా ఎందలు విశ్వాసమును విసర్జింపలేదని నేనెరుగుదును అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును జారత్వము చేయునట్లును ఇజ్రాయేలీలకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధన అనుసరించువారు నీలో ఉన్నారు అటువలనే నికోలాయుతుల బోధన అనుసరించువారును నీలో ఉన్నారు కావున మారుమనస్సు పొందుము లేని లేనియడలా నేను నీ ఒద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చివిగలవాడ వినుగాక జయించువానికి మరుగైయున్న నిత్తును మరియు అతనికి తెల్లరాతి నిత్తును ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరుండును పొందిన వానికే గాని అది మరి ఎవనికినే తెలియదు తుయతైరలో ఉన్న సంగపు దూతకు ఇలాగు వ్రాయము అగ్నిజ్వాల వంటి కన్నులను అపరంజుని పోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేవనగా నీ క్రియలను నీ ప్రేమను నీ విశ్వాసమును నీ పరిచర్యను నీ సహనమును నేనెరుగుదును నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది ఏమనగా తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యజబేలను స్త్రీని ఉండనిచ్చుచున్నావు జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది మనస్సు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని గాని అది తన జారత్వము విడిచిపెట్టి మనస్సు పొందనొల్లదు ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభచరించి వారు దాని క్రియల విషయమై మారు మనస్సు పొందితేనే గాని వారిని బహుశ్రమల పాలు చేతును దాని పిల్లలను నిశ్చయముగా చంపేదను అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంగములన్నీ తెలుసుకొనెను మరియు మీలో ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చేదను అయితే తుయతైరలో కడమవారైన మీతో అనగా ఈ బోధను అంగీకరింపక సాతాని యొక్క గూఢమైన సంగతులను ఎరగమని చెప్పుకొని వారందరితో నేను చెప్పుచున్నదేమనగా మీపైని మరి ఏ భారమును పెట్టను నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి నేను నా తండ్రి వలన అధికారము పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారము ఇచ్చేదను అతడు ఇనుపదండముతో వారిని ఏలును వారు కుమ్మరవాణి పాత్రల వలె పగలగొట్టబడుదురు మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చేదను సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగాక